మల్కాజ్గిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరలు ప్రతి ఒక్కరికి అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలోని ప్రతి రేషన్ షాపుల్లో వారి రేషన్ కార్డు చూపించి అందుకోవాలన్నారు. అలాగే క్యూ లైన్లో నిలబడి మహిళలు వృద్ధులు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 28 వరకు చీరల పంపిణీ జరుగుతుందని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలలో నిన్న మొదలైంది. ఈ పట్టణ ప్రాంతంలో ఈరోజు అన్ని కాన్స్టిట్యూన్సీలు అన్ని పంపిణీ కేంద్రాలలో మొదలైంది. జిల్లా వ్యాప్తంగా 163 కేంద్రాలలో పంపిణీ కేంద్రాలలో నిన్నటి నుంచి 30వ తారీఖు వరకు 6.5 లక్షల లబ్ధిదారులకు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ నరసింహరావు గారి అధ్యక్షతన, మరి ఇతర డివిజన్ల కార్పొరేటర్లు అందరూ కూడా వారి సమక్షంలో, గౌరవ ఎమ్మెల్యే గారు మన అందుబాటులో లేకపోవటం వలన, వేరే విదేశాలలో ఉన్నందు వలన వారు పార్టిసిపేట్ చేయలేకపోయారు. సో అందరూ కూడా ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు చేయడం జరిగింది. మరి అన్ని పంపిణీ కేంద్రాల్లో కూడా మరి ఎవరు ఏ రేషన్ షాపు వాళ్ళు ఏ లబ్ధిదారులు ఏ కేంద్రానికి ఏ రోజు పోవాలి, వాళ్ళు ఎక్కువ రోజు కూడా ఎక్కువ దూరం కూడా నడవకుండా ఎక్కువ అక్కడ వెయిటింగ్ కూడా లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి వారు రేషన్ కార్డులో ఉన్న మహిళలందరికీ 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా చీరలు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికే కావలసిన స్టాక్ అంతా కూడా అన్ని పంపిణీ కేంద్రాలకు పంపించడం జరిగింది. ఎవరికి రావు లేకపోతే తొందర పోకపోతే రావు అనే ఆందోళన అవసరం లేదు. ఎవరికి కేటాయించిన కేంద్రంలో ఆ రోజు పోతే సరిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా గాబరా పడాల్సిన అవసరం లేదు, లేకుండా పెద్ద పెద్ద లైన్లలో పోయి నిలబడాల్సిన అవసరం లేదు. మనం అవన్నీ లేకుండా తొందరగా కూడా అక్కడ ఉన్న పంపిణీ కేంద్రంలో కూడా అన్ని సౌకర్యాలు కూడా, వర్షం వచ్చినా కూడా వర్షం ఇబ్బంది లేకుండా టాయిలెట్ సౌకర్యం, వైద్య సౌకర్యం, మంచినీటి సౌకర్యం ఇటువంటివన్నీ కూడా ప్రతి పంపిణీ కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 30వ తారీఖు వరకు ఈ పంపిణీ అంతా కూడా పూర్తి అవుతుంది. ఎవరైనా కూడా ఒకరోజు 2 రోజులల్లో వాళ్ళు ఏదైనా పొరుగురులకు పోయినట్లయితే మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పంపిణీ కేంద్రానికి పోయి చెప్పుకున్నట్లయితే అవి తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.